ముప్పై ఆరు నెలలు 37 నెలల్లో కేవలం బటన్ నొక్కి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ఆకచెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే చేసిన సొమ్ము ఎంత అని చూస్తే అక్షరాల 185,000 కోట్లకు చేరింది. 1,85,000 crores. 185,000 కోట్లు ఈ 36-37 మంత్స్లో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారాగా నేరుగా బటన్ నొక్కి ఎక్కడ కరప్షన్ లేకుండా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగించేలా ఈ కార్యక్రమం చేయగలిగాం. అదేవిధంగా దీనికి నాన్ డీబీటీ కూడా కలుపుకుంటే అంటే నాన్ డీబీటీ అని అంటే హౌసింగ్, హౌస్ సైట్స్, గోరుముద్ద, సంపూర్ణ పోషణం, ఈ విద్యా కానుక, ఈ ట్యాబ్స్ ఇటువంటివన్నీ కూడా కలిపితే మొత్తంగా డీబీటీ అండ్ నాన్ డీబీటీ రెండు ఇవన్నీ కలిపి 330,000 కోట్ల రూపాయలు ఈ డీబీటీ అండ్ నాన్ డీబీటీ పద్ధతిలో నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయగలిగాము అని చెప్పి కూడా చాలా సగర్వంగా ఈరోజు మన ప్రభుత్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో కలెక్టర్ల పాత్ర చాలా క్రిటికల్. కలెక్టర్లు ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు కలెక్టర్లే. వాళ్ళు బాగా పనిచేస్తే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రతి కలెక్టర్కు కూడా ఈ విషయంలో అభినందనలు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరంతా కూడా అదే మాదిరిగానే ట్రాన్స్పరెన్సీకి, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అడుగులు ముందుకు వేయించగలిగారు. కాబట్టి ఒక గొప్ప వ్యవస్థను ఈరోజు మనం తాగలిగాం. ఒకసారి గమనించినట్లయితే గతంలో జరిగిన పరిపాలనకు, మన ప్రభుత్వం రాకముందు జరిగిన పరిపాలనకు, మన పరిపాలనకు మధ్య ఈ 3.5 సంవత్సర కాలంలో మన పరిపాలనకు మధ్య ఒకసారి తేడా ఎంతెంత ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. గత ప్రభుత్వంలో అధికారాన్ని ఎలా ఉపయోగించుకున్నారో మనమంతా కూడా చూసాం. ప్రతి అడుగులోనూ జన్మభూమి కమిటీలు అని చెప్పి ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీలను పెట్టేవారు. వారు తమ పార్టీకి ఓటేసిన వాళ్ళు అవునా కాదా అన్నది మొట్టమొదటి ప్రశ్న అడిగేవారు. ఏ పథకం రావాలన్నా కూడా అడిగే మొట్టమొదటి ప్రశ్న ఆ జన్మభూమి కమిటీలు, మీరు ఏ పార్టీకి చెందిన వారు అని చెప్పి మొట్టమొదట ప్రశ్న వేసేవాళ్ళు. అంతటితో కూడా ఆగిపోకుండా ఇచ్చేదే అరకొర. ఆ అరకొరలో కూడా లంచాలు ఇవ్వకుండా ఏ పథకం కూడా ఏ ఒక్క అర్హుడికి కూడా అందే పరిస్థితి